నమస్కారం, నమస్కారం అండి. నా పేరు లలిత కొండబాబు. ఈ కొత్తపల్లి మండలం అమ్మనగారి గ్రామం రాష్ట్ర వికాస విభాగానికి మత్స్యకార వికాస విభాగానికి రాష్ట్ర అధ్యక్షులను. మరి ఈ రోజుని మేము ఇంత జనము బీజేపీ అయితేనే, టీడీపీ అయితేనే, జనసేన అయితేనే, మూడు పార్టీలు కలిపి పండుగ చేసుకుంటున్నాం అంటే, ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు ఈ నరకాసురుడు పాలనలో, జగన్ రెడ్డి పాలనలో మేము ఎన్నో కష్టాలు పడ్డాము. ఈ రోజుతో ఈ పాలన మూసిపోయింది. ఈ రాక్షస పాలన, ఈ పరిపాలన ఈ రోజుతో ముగించిందని సంతోషంతో, ఆనందంతో మేమందరం మరి టపాలు పేలించుకోవాలని మన నియోజకవర్గ ఇన్ఛార్జి మన తంగిలి ఉదయ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో, మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మరి ఈ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డాము. మా ఫిషర్మెన్ కమ్యూనిటీలో కూడా మరి హామీలు ఇచ్చినా కూడా హామీలు కూడా నెరవేరలేదు. ఎంతో మంది సముద్రం చనిపోతే 10 లక్షలు ఇస్తానని చెప్పిన బీసీ మీటింగ్ లో కాకినాడలో మరి చెప్పడం జరిగింది ఆ రోజుని ఆయన పాదయాత్రలో. కానీ ఎంతో మంది మత్స్యకారులు చనిపోయినప్పటికీ ఈ రోజు కూడా వాళ్ళకి 10 లక్షలు కాదా, 10 రూపాయలు కూడా రాలేదు. ఆ కుటుంబాలు రోడ్డు పడి ఎన్నో బాధలు పడుతున్నారు. ఎన్నో సార్లు వాళ్ళు దొరుకును కూడా నేను కూడా ఎన్నో ఆఫీసులు కూడా మరి తిరగడం జరిగింది. మరి ఆ సొంతం ఏంటంటే అన్ని కష్టాలు, చాలా బాధలు, ఇబ్బందులు, పథకాల్లో అయితేనే ఏదో హామీలు ఇవ్వడం, హామీలు కూడా ఏమి నెరవేరలేదు. ఈ రోజున మేము ఈ పండగ సందర్భంగా మాకు చాలా సంతోషం. ఇక్కడ నుండి ఈ రోజు నుండి మాకు పవన్ మా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారే మాకు ఎమ్మెల్యే. ఇక ఏ ఒక్కడు కూడా మాకు లేడు. ఈ రాక్షసం పాలన అంతమైపోయింది ఈ రోజు నుంచి. అందుకే మేము పండగగా మేము బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి ఇంత భారీ ఎత్తున మేము పండగ చేసుకుంటున్నాం. జై జనసేన. రేపు వచ్చే 2024 సంవత్సరంలో ఎలక్షన్లో పిఠాపురంలో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సీట్ రావడం మా పిఠాపురం నియోజకవర్గంలో చేసుకున్న పుణ్యం. ఎంచేదంటే అభివృద్ధికి నోచుకోలేదు ఎప్పుడు కూడా ఈ పిఠాపురం. ఈ పిఠాపురం మాలిపూల ప్రాంతంగానే ఉంది, మహారాజులు ఏలిన ప్రాంతం ఇది. అటువంటి ప్రాంతాన్ని ముష్టి ప్రాంతంగా తయారు చేసేది దీన్ని. కనీసం మురుక్కాలో కూడా క్లీన్ చేయలేని పరిస్థితిలో ఇక్కడ మున్సిపాలిటీలు కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు గారు ఉన్నారు. ఇటువంటి అప్పుడు ఈ రోజు మాకు పవన్ కళ్యాణ్ గారు రావడం, ఇది మాకు ఒక బంగారంగా తయారు చేస్తారు పిఠాపురం నియోజకవర్గాన్ని అనే మాకు ఇది వస్తుంది. ఎంచేదంటే ఆయన నీతి నిజాయితీ గల మనిషి. అటువంటి మనిషి మాకు రావడం చాలా మాకు ఉత్తేజంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారంటే లాడి పోటీ చేస్తున్నాడు, ఈడు పోటీ చేస్తున్నాడు, వాడు 100 కోట్లు ఖర్చు పెడతాడు, ఈడు 1000 కోట్లు. వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర నుంచి తొప్పిన సొమ్ము ఉంది కాబట్టి ఖర్చు పెడతారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర సొమ్ములు లేవు. ఆయన ఆస్తులు అమ్ముకుని ఖర్చు పెట్టి అతను రైతులు కూడా ఆయన డబ్బులు ఇస్తున్నాడు. ఆయన చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. ఎవరింట్లో సొమ్ము తేవట్లేదు ఆయన. ఆయన సినిమాల్లో చేసి ఆ డబ్బులతో కోట్లాది రూపాయలు ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. కానీ ఎవరి దగ్గర తొప్పిన సొమ్ము కాదు. అదే బై పార్టీ, ఇప్పుడు ఇవాళ అధికార పార్టీ ఉందంటే మట్టి తవ్వితే డబ్బులు వస్తున్నాయి, నుయ్యి తవ్వితే డబ్బులు వస్తున్నాయి, చెరువులు తవ్వితే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు కరెంటు ఏలి పెట్టినట్టుకు కరెంటు దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. డబల్ అన్ని 2 మీటర్లు 3 మీటర్లు ఉన్నవాడు ఇవాళ 1 మీటర్ దగ్గరకు వచ్చాడు. రేపు పొద్దున ఈ 1 మీటర్ కూడా వైఎస్ఆర్ సిపి వస్తే ఈ 1 మీటర్ కూడా ఉండదు. ఇచ్చేదంటే పూర్వకాలం దీపం బుట్టలు పెట్టుకున్నట్టుగానే మనం మళ్ళీ దీపం బుట్టల కింద మన పిల్లల్ని చదివించుకోవాలని పరిస్థితి వస్తుంది. మేము ఏదో చేసేసేమంటున్నారు, ఏమీ చేయలేదు, ఎవ్వరికీ ఏం చేయలేదు. ప్రతి సామాన్యుడు కూడా ఇబ్బందులతో ఉన్నాడు. బాగుపడ్డవాళ్ళు ఎవరంటే పెద్దవాళ్ళు అందరూ బాగుపడ్డారు, దొడ్డిదారులు వచ్చినట్టు దొడ్డులు అందరూ బాగుపడ్డారు. ఇక్కడున్న పేదలు ఎవరూ బాగుపడలేదు. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఎంతో పుణ్యం చేసుకుని ఆ శ్రీపాద వల్లభుడు సంస్థానం దీనిగా శ్రీపాద వల్లభుడు ఈ మహానుభావుడు గెలిచిన తర్వాత శ్రీపాద వల్లభుడు గారికి తీసుకెళ్లి అక్కడ కొబ్బరికాయ కొట్టించి అసెంబ్లీకి జై జనసేన అని చెప్పిన నినాదాలతో ఈ 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల తరఫున కూడా నెగ్గించిన తర్వాత అసెంబ్లీకి పంపిద్దాం పిఠాపురం నియోజకవర్గం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.